ముఖ్యంగా దళిత అంశాలు దళిత రాజకీయాల మీద కూడా దేశవ్యాప్తంగా ఉన్న పరిణామాల మీద కూడా చాలా మీరు విశ్లేషణ కూడా చేస్తూ ఉంటారు. ఏం జరిగి ఉండొచ్చు అనుకోవాలి అక్కడ? సొంతంగా అధికారంలోకి వచ్చినటువంటి మాయావతి గారు ఇవాళ కేవలం 4 సింగిల్ డిజిట్కి పరిమితం కావడానికి కారణం ఏంటి? ఆ పర్సంటేజ్ ఒక 15 నుంచి దాదాపు ఒక 20% ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఓట్ బ్యాంకు ఎటు వెళ్ళిపోయింది, ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం విజయ్ గారు ఈ విషయం మీద. ఆమె అసలు పొత్తుకు ప్రయత్నం చేసింది బీజేపీతో, పొత్తుకు ప్రయత్నం చేస్తే ఇబ్బంది వస్తుందని చెప్పి విడిగా పోటీ చేయించింది. అక్కడ మీరు ఫీలర్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగినాయి ఉత్తరప్రదేశ్ లో. సో కలిసి ఉండాలనుకున్నప్పుడు నష్టం ఏంటి? భవిష్యత్తులో కలవచ్చు, పోస్ట్ ఎలక్షన్ అనే ఒక అవగాహన కూడా ఉన్నది. మీరు భవిష్యత్తులో చూస్తారు బీజేపీ బీఎస్పీ కలయిక అక్కడ ఏ ఉండబోతుంది, మాయావతి గారిని ఏ పొజిషన్ కి తీసుకుపోబోతుండ్రు అనేది కూడా చూడబోతాం. కానీ దళితులు బీజేపీకి ఓటేసిండ్రు అంటే వేయకూడదని నేను అనను, కానీ వేస్తారని అయితే అక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను ఒప్పుకోలేను. రెండవది, పంజాబ్ లో కూడా ఇలా చన్నీని చేయడం ద్వారా యాంటీ ఏంది ఎవరు దళిత లేకపోతే దళిత అనుకూలం కాకుండా ఉన్నట్టు వాళ్ళంతా ఏకమైందని ఒక చర్చ వచ్చినప్పుడు కూడా దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే అమరీందర్ సింగ్ మాకు ఒక పెద్ద మైనస్ అయిండు. ఆ మొత్తం కూడా బీజేపీ శ్రేణులు ఎక్కడ ప్రమోట్ చేసిన స్థితి మనం ఉత్తర పంజాబ్ చూస్తాం డెఫినెట్ గా. అలాంటి పరిస్థితిని ప్రతి దగ్గర కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. రేపు టీఆర్ఎస్ వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఏం చేయబోతారు బీజేపీ అనేది. రెండవది, దళిత్ ఎంటిటీ పాలిటిక్స్ లో మాయావతి గారు ఆమె యూటర్న్ తీసుకున్నది అదొక పెద్ద సమస్య అయింది ఆమెకు. ఆమెకు బలమైన క్షేత్రాలన్నీ కూడా ఈరోజు ఎస్పీ వైపు లేకపోతే బీజేపీ వైపు టర్న్ కావడానికి కేవలం ఆమె పలాయనవాదం దాని నుంచి వెనుకకు పోవడమే తిరిగి పోవడమే అదొక కారణం తప్పితే మరొకటి కాదు. కానీ ఒకటి, అవకాశవాద రాజకీయం కూడా అంత మంచిది కాదనేది. ఏముంది అవకాశవాదం దయాకర్ గారు ఇక్కడ ఏముంది చెప్పండి? బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఇక్కడ ఏమన్నా తన పార్టీని తనే కిల్ చేసుకుంటుందా మాయావతి గారు? ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరో కుమ్మక్క గాట ఏమంది, పార్టీ ఏమది కదా. ఆమెని రేపటి దేశ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతితో లేకపోతే ఇంకేదో చేస్తారనేది వస్తుంది. అందుకనే అది రేపు మాట్లాడవచ్చు. అంటే ఒకరి చావు వెనక ఒకరి బతుకు ఉన్నది దీంట్లో, మీకు అందుకనే చెప్తున్నా. బీజేపీ పంజాబ్ లో వచ్చింది అని అంటే ఒకనేం రావలే. అకాలీలు ఖాళీ అయిపోయింది అక్కడి నుంచి. కాంగ్రెస్ ను మైనారిటీ పార్ట్నర్ గా చేసిండ్రు. ఆప్ వచ్చింది. ఆప్ ఎప్పుడైనా సరే అది నేను అనుకుంటున్నట్టు చూద్దాం రేపు. అందుకనే నేను అంత ముందుగా ప్రిమాచ్యూర్ గా ఆప్ మీద నేను కామెంట్ చేయకపోవడానికి ఏంటంటే, ఇప్పుడు కొంత ఉదారవాదం ఉన్నతో ఆపు పైకి వస్తుంటే కాంగ్రెస్ కి ఏదో కంటగింపుగా మారింది అనేది కాదు. పంజాబ్ లో ఓడగొట్టని ఉత్తరప్రదేశ్ లో బీజేపీని ఓడగొట్టలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో తన పెర్ఫార్మెన్స్ ఏందో తనకు తెలుసు. ఇదే దాదాపు నాకు తెలిసి 20-25 స్థానాల్లో గతంలో చాలా బలమైన వాడి వేడిని చూపించిన ఆప్ ఎందుకు ఉత్తరప్రదేశ్ లో బలపడతలేదో, ఎందుకు ఇక్కడికి వచ్చి ఏడ మన గోవాలో బలపడాలని ప్రయత్నం చేసిందో, ఇదంతా కూడా కొంత ఇంటర్నల్ గా ఇప్పుడు చెప్పినా కూడా అది ప్రజలకు అంత చేరువ అయ్యేది కాదు. బట్ వన్ థింగ్, దళిత్ పాలిటిక్స్, దళిత్ ఎంటిటీ పాలిటిక్స్ కేవలం దళిత్స్ తోనే రిలేట్ అవి ఉండవు. డెఫినెట్ గా ఏంది సర్వ సమాజంతో కలిసి చేయాల్సిన అవసరం ఉంటుంది. అది దాంట్లో ఆ ప్రయత్నంలో కాంశీరామ్ గారు సక్సెస్ అయినరు, మాయావతి గారు ఫెయిల్ అవుతున్న తీరు మాత్రం బాధాకరమే. ఓకే, కిషాన్ గారితో మాట్లాడదాం. కిషాన్ గారు, ఓవరాల్గా నిన్న యూపీకి సంబంధించి మనం ఫినిష్ చేద్దాం యూపీకి సంబంధించిన ఇష్యూలో. బట్ ఈ పోలరైజేషన్ అన్నప్పుడు ఎన్నికల్లో మనం ఒక్కోసారి చూస్తుంటాం. ఇప్పుడు మన తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 2-3 స్థానాల్లో కాంగ్రెస్ కంప్లీట్గా జీరో అయిపోయిన పరిస్థితికి వచ్చి బీజేపీ వైపు వెళ్ళటము, కొన్ని చోట్ల బీజేపీ ప్రభావం ఏమి లేకుండా కాంగ్రెస్ గెలవటం చూసాం. నల్గొండ, భువనగిరి కాన్సెప్ట్ అట్లనే నిజామాబాద్ అనుకున్నాం మనం. దాంట్లో చాలామంది ఏమంటారంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కేసారు, అక్కడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కేసారు అంటారు. బహుశా నేను అట్లా ఉండదు అంటే ప్రజ